Hey, hold on! 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 Hey, भैया 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 ठहरो भैया 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 ठहरो भैया ఈరోజు ఏదైతే సాయంకాలం జరిగిన సంఘటన ఉందో అది ల్యాండ్ ఇష్యూ అయినప్పటికీ ఇంకా వేరే అయినప్పటికీ కూడా ఒక ఎంఐకి సంబంధించిన కార్పొరేటర్ ఆమీర్ అహ్మద్ అని చెప్పేసేటువంటి కార్పొరేటర్ ఈరోజు మహిళపై చేయి చేసుకోవడం కానీ రాళ్లతో విచక్షణ రహిత కొట్టడం చూస్తుంటే ఈరోజు భైంసాలో ఉన్నామా అనేది చెప్పేసేటువంటి ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. ఈరోజు మేము ఏదైతే ఈరోజు జరిగిన సంఘటనను మా భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఏదైతే ఆమీర్ అహ్మద్ అని చెప్పి కార్పొరేటర్ ఉన్నాడో అతను ఏదైతే రాళ్ల పట్టి విచిత్ర రహితంగా కొట్టడం జరుగుతున్నదో, అంతేకాకుండా ఒక మహిళను చూడకుండా కూడా ఆ తన తల్లి లాంటి ఒక వయసు ఉన్నటువంటి ఒక ఆడదాన్ని చేయజేసుకోవడం కాకుండా రోడ్డుపై నెట్టివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళపైన పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. లేని ఎడలా మేము బైసా పట్టడం కాదు, మా పార్టీ తరఫు నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మాకు పనులు చాలా ఫోన్లెస్ ఉన్నాయి. బైసా సెన్సిటివ్ ఏరియా కాబట్టి నేను బైసా పట్టణ ప్రజలకు కానీ ఇంకా మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, దీన్ని ఏదైతే అతను వాడినటువంటి భాష ఆ ఫోన్లో తిట్టినటువంటి భాష కావచ్చు, ఇంకా మిగతా ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, దాంట్లో క్లియర్గా ఉంది. దీన్ని చాలా అపోహలు పెట్టుకున్నటువంటి అవసరం ఉంది. బైసా పట్టణ ప్రజలు కూడా నేను బైసా ప్రజలకు కానీ మొదల తాలూకా ప్రజలకు అందరికీ శాంతి భద్రతలకు ఎగడానికి విఘాతం కలగకుండా అందరూ సామరస్యంగా శాంతిగా ఉండాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. పోలీసు వాళ్ళ పైన కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన అందరూ సీరియస్గా ఉన్నారు, దీనిపైన చర్య తీసుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది దీని అంతటి కారణం ప్రభుత్వ బాధ్యత రహితమని చెప్తున్నా. ఇప్పటికైనా కేసీఆర్ గారు భూ ప్రక్షాళన అని చెప్పారు, తర్వాత ఇంకా మిగతా కొత్త ఫెయిల్ అయిపోయినాయి. ప్రస్తుతం ఇప్పుడు కన్నా కొత్త వ్యవసాయ నూతన చట్టం అని చెప్తున్నారు. మరి సమగ్ర సర్వే గంగలో అయింది, మిగతా అన్ని గంగా పాలయ్యి నిజంగా నిష్ఠతో ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ కరెక్ట్ గిట్ట పనిచేస్తే ఈ భూముల గురించి ఇలాంటి గొడవలు కావు. రాబోయే రోజుల్లో ఇవి చిరికి గాని వలన ప్రాణాలు తీసే పరిస్థితి వస్తాయని చెప్పేసి నేను ఈ రాష్ట్రపతి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పిందో, ఈ కొత్త చట్టం ఏదో వేసే చట్టం ఉందో దాంట్లో లోపాలను మీరు సవరిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు విఆర్ఓలు తీసేసిండ్రు, విఆర్ఓలు చెరో పనికిరాని చెప్పి తీసేసిండ్రు, లంచగొండీలు అని చెప్పేసి తీసేసిండ్రు. ఇప్పుడు ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఈరోజు మన పేపర్ చూస్తున్నాము జేసీ కాడికించి కూడా ఈరోజు జేసీబీ దొరకడం సిగ్గుచెడ్డు. ఒక అత్యున్నత స్థాయిలో ఉండి కూడా ఈ భూముల విషయంలో డబ్బులు తీసుకొని వీళ్ళ పట్ట వాళ్ళకి చేయడము ఇది అన్యాయం. మన భైంసా పట్టణంలో కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇదే ఇష్యూ కాదు, చాలామంది కొందరు పెద్ద పెద్ద నాయకులు బడా నాయకులు కొందరు డబ్బున్న వాళ్ళు ఈ భూ మాఫియా నడిపిస్తున్నారు భైంసాలో, వాళ్ళకి ఇది ఒక చిటులాగా నేనుస్తున్నా. ఇప్పటికైనా జాగ్రత్త, ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోండి. మిగతా భైంసాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ విధంగా చేసేది ఉంటే నేను ఒకటి చెప్తున్నా, ఈ విషయం ల్యాండ్ వాళ్ళది వీళ్ళది నేను చెప్తలేను. ఎందుకోసం అంటే ఏదైతే ఇప్పుడు పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కావచ్చు, గత 2 సంవత్సరాల కింద కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే ఇక్కడ వైస్ చైర్మన్ మున్సిపల్ జాబీర్ అహ్మద్ గారు అప్పటి నుంచి పని ఆగింది ఉన్నది. మరి చాలామందికి అక్కడ చుట్టుపక్కల వ్యవసాయదారులకు అడగడం జరిగింది. మేము ఇది చాలా రోజుల నుంచి ఇది వాందా ఉందని చెప్పి మాకు తెలియడం జరిగింది. మరి ఇది కోర్టులో కూడా వెళ్ళిందట, మరి ఆర్డీఓ పేసి ఎంఆర్ఓ కలెక్టర్ కూడా ఇచ్చినట వీళ్ళు. మరి అలాంటి సందర్భంలో మరి ఈరోజు అంత ఆగమేగాలను వెళ్ళవలసి ఉంటే అవసరం లేకుండా ఒకవేళ వెళ్ళినా కూడా మరి ఇక్కడ ఈ మహిళ వాళ్ళు చాలా రోజుల నుంచి 40-50 సంవత్సరాల నుంచి భూమి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇవాళ అస్సలు అని చెప్పి ఆశతోటి ఆ మహిళ నా కొడుకులు చాలా రోజు నుంచి పనిచేసి ఉంటా భర్త చనిపోయిండు వ్యవసాయం చేసి అని చెప్పేసి వాళ్ళు ఏదో మరి ఎందుకు పని చేస్తుందని చెప్పేసి అడగడానికి వెళ్ళినంత మాత్రాన ఈ విధంగా నెట్ చేయడము ఈ విధంగా దుర్మార్గంగా చేయచేసుకోవడము ఇది చాలా ఏమేమైనా చేరు. ఇది చాలా సిగ్గుతో తలవించుకున్నటువంటి రోజు. అయినా నేను అందరికి ఒకటే పిలిపిస్తున్నా, సమన్వయం కోల్పోవద్దు. మేము కూడా ఒకటే చెప్తాము, న్యాయం పైన చట్టం పైన మాకు నమ్మకం ఉంది. ఇంకొకసారి ఒక నేను మా మున్సిపల్ వైద్యం జాబీర్ అహ్మద్ గారు కూడా చెప్పడం జరుగుతుంది, మీరు ఒక హోదాలు ఉన్నటువంటి వ్యక్తి, మీ ముందరనే మీ కొడుకు గారు ఇలా చేయడం చాలా బాగాలేదు సార్. ఎందుకోసం మీరు సంజాయించి మీరు ఆరోగ్యంగా రాళ్లతో కొట్టుకుంటే కూడా మీరు పక్కన ఉన్నారు, ఆయన ఆపేది ఉంటే బాగుంటుండే. సరే ఇప్పటికైనా జరిగేదో జరిగింది, ఇక ముందు కూడా వీళ్ళ కూడా చెప్తున్నా ఏదో ఉంటే పేపర్ తీసుకొని న్యాయబద్ధంగా మళ్ళీ కోర్టు పరంగా కావచ్చు ఎంఆర్ఓ పరంగా కూడా కానీ మన పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నది. రెవెన్యూ గట్టి చర్యలు తీసుకోవాలని చెప్తే